వెల్కమ్ టు జేకేటీవీ. నా పేరు రమణ. ఈరోజు మన ముఖ్య అతిథి సిద్ధాంతి జ్యోతిశాస్త్ర నిపుణులైన ఆర్య వైశ్యులు గాది రాజా గారితో. సార్ నమస్తే. సార్ శ్రీ గురుభ్యో నమః. స్వాం భద్రం గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకృష్ణ పరమాత్ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణు శిశివర్ణం శత్రుభుజం ప్రసన్నవదనం జాయ శ్ర విఘ్నోపశాంతి జ్ఞేశ్వరాయ నమః. మాతృపితృదేవతాభ్యో నమో నమాయ నమః. నా పేరు ఆర్య వైశ్యులు గాదిరాజా గారు. నేను జ్ఞాన గణపతి జ్యోతిష్యాలయం అనే సంస్థని 2000లో స్థాపించాను. ఇది నాకు గురుముఖత వచ్చిన విద్య. అంటే బట్ నాట్ ఇది డివైన్ పవర్ పొందడం వల్ల నాకు ఈ విద్య వచ్చింది. గురువుగారు ఈ యుగంలో 21వ సెంచురీలో గురుముఖంగా డివైన్ పవర్ పొందడం అనేది దివిశక్తి పొందడం చాలా అరుదైన విషయం. అది ఇది ఎప్పుడో పూర్వం నుంచి ఎవరో పొందనేటువంటి అనుభవం. సాధారణంగా నేను వైశ్యుడిని, చిన్నతనంలో వైశ్యునిగా వ్యాపారం అది చేశాను. నా జాతకంలో ఉన్న ప్రాబ్లమ్స్ నివారణ కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన నన్ను ఈ విధంగా తయారు చేసి జ్యోతిష్యాన్నిగా ఒక నిపుణుడిగా తయారు చేశారు. ఆయన చంద్రపూడి శ్రీకృష్ణ పరమాత్మ గారు ఆయన పేరు. ఆయన 8 వస్తవ్యులు. మీరు జ్యోతిషంలోకి రావడానికి గల కారణం ఏంటి సార్? నేను జ్యోతిషంలో రావడానికి నా యొక్క ప్రాబ్లం, జ్యోతిషం ఉందని తెలుసు కానీ జ్యోతిషం అనేది ఎలా పనిచేస్తుంది, ఎలాగా నేను ఇంప్రూవ్మెంట్ కావాలి, నేను పడిన ప్రాబ్లమ్స్కి నా ఎక్కడ సొల్యూషన్ దొరకక చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఫలానా గురువుగారు ఉన్నారని చెప్పి తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన జ్యోతిష్యంలో ప్రముఖ పండితులు, అంటే A to Z చెప్పగల సమర్థులు ఆయన. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన నా జాతకాన్ని పరిశీలించి ఏమి చెయ్యాలో ఆయన చెప్తూనే ఉన్నారు, అయినా పరిష్కారాన్ని మనకు జరగలేదు. అంటే ఇందుకు నాకు వ్యాపారంలో రాణించలేకపోయాను. ఈ విషయంలో నన్ను ఏ విధంగా నన్ను బయటకు తీసుకొస్తారని అడిగినప్పుడు ఆయన దీనికి సొల్యూషన్ తర్వాత చెప్తాను అని చెప్పి మా ముగ్గురు పిల్లల జాతకాలు కూడా 1-200 పేజీల బుక్స్ రాసి ఇచ్చారు ఆయన. సరే అది అలా ఉంటుండగా ఆయనతో 10 నాన్ను పావు చేయమని నేను అడిగాను. ఆయన దగ్గర నేను సర్వీస్ చేసింది 10 ఇయర్స్, అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను. మీరు వయసులుగా వ్యాపారములో ఉండవలసిన, అంటే స్థిరపడవలసిన వారు జ్యోతిశాస్త్ర రంగంలోకి వచ్చి ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలని రావడానికి కారణం ఏంటండి? అంతా మా గురుగారి ఆశీర్వాదం వల్ల. గురుగారి ఆశీర్వాదం, మా గురుగారి ఆశీర్వాదం వల్ల. ఇంచేతనంటే ఆయన జ్యోతిష్శాస్త్రంలో ఎంత నైపుణ్యత ఉందో ఆయన నేను ప్రజలకు ఉపయోగపడలేకపోయాను కాబట్టి నువ్వు చెయ్యాలన్నారు. అంటే ఆయన ఒక్కటే నాకు పరీక్ష పెట్టారు. ఆయన నాకు అప్పుడు జ్యోతిషం కానీ పంచాంగతోటి కానీ తెలియదు. ఒక అతిరేత్రిగా లేపి ఎటు చెప్పు అని చెప్పన్నారు. అంటే గత డివైన్ పవర్, అంటే గత జన్మ సుకృతం చెప్పమన్నారు ఆయన. ఆయన నా సుకృతం చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రం తెచ్చుకొని నేను మా ఏమన్నానని చెప్పి మంత్రం చెప్పి గురువుగారి దగ్గరికి తీసుకున్నాను. చెల్లా గణపతి శాస్త్రి గారి రాజమండ్రిలో మహాపండితులు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రం తెచ్చుకోమన్నారు. మంత్రం తెచ్చి చేశాను. కానీ ఆ మంత్రం చేసుకున్న తర్వాత ఆయన గట్ట డివైన్ పవర్, అంటే ఆయన ఒక దివ్యశక్తి ప్రసాదించారు. ఆ దివ్యశక్తి ప్రసాదించడం వల్ల నేను ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగాను. లేకపోతే ఈ వయసులో నాకు 40-50 సంవత్సరాల జ్యోతిష్యం రావడం అనేది అసామాన్య విషయం. ఇంత విధిగా ఆయన నాకు ఆ దివ్యశక్తి ప్రసాదించారు కాబట్టి నా శక్తిని జ్యోతిష్యాన్ని వ్యాపారం చేస్తూ జ్యోతిష్యాన్ని నేను సాధన చేశాను. నేను సార్ ఇప్పుడు గురుగారు ఎవరన్నా అసలు వంశ పారంపర్యం నుంచి వచ్చిందా లేకపోతే ఒక గురుగారు అయినటువంటి ఎవరి దగ్గర నుంచి వచ్చింది సార్? ఆయన వ్యవసాయదారులు అండి, కాపులు. ఆయన 5000 వాస్తవీయులు. ఆయన కూడా జ్యోతిష్యం చిన్నప్పటి నుంచి ఆయన ఓల్డ్ బియ్య అండి. ఆయన ఓల్డ్ బియ్య. ఆయన ఒక టైంలో ఆయన ఒక మా ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆయన మద్రాసులోనో ఎక్కడో ఆయన ఒక గురుముఖత విద్య నేర్చుకున్నారండి. ఆయన గురుముఖత ఆయన విద్య నేర్చుకున్నారు. ఆ విద్య నేర్చుకుని ఆయన వ్యామగిరి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు. నేను చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను. ఒక శుక్రమహాదశ ఎందుకు యోగించలేదు? నాకు 1992 నుంచి శుక్రమహాదశ స్టార్ట్ అయింది. ఈ శుక్రమహాదశ యోగించకపోవడం కారణం ఏంటి, ఎందుకు ప్రాబ్లం అని. నా లగ్నానికి ఆధిపత్య శుభాశుభత్వం కలిగినట్టు శుక్రుడు ఇవ్వాల్సిన యోగాన్ని ఎందుకు ఇవ్వలేదు అని నేను ప్రతి జ్యోతిష్యుని అడిగాను. కానీ ప్రతి జ్యోతిష్యుడు చెప్పి మీ శుక్రమహాదశ బాగుంటుందండి, కార్లు మేళ్ళ తిరుగుతారండి అని అందరూ చెప్పారు.
కానీ నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను, దానివల్ల ఎంతో ఇబ్బంది కలగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నో కష్ట నష్టాలు వహించాను. ఆయన, నేను నిన్నేమీ చేయలేను, ఇది ఇందులో నుంచి బయటికి తీసుకురాను, కానీ ఏదో చేస్తానని మా గురువుగారు చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు గురువు గారి దగ్గర నుంచి జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక డివైన్ పవర్ ద్వారా నేర్చుకున్నారు. నేర్చుకున్నాను, చాలా సంతోషం అండి. మీ జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను రాజమండ్రి నగరమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా నేను మీ గురించి విన్నాను. మహాసిద్ధాంతులు కూడా మీ పేరు చెప్పడం జరిగింది. జ్ఞాన గణపతి గారు చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం చెప్తారు, చాలా జ్యోతిశాస్త్రం బాగా చెప్తారని చెప్పేసి అన్నారు. అయితే మీరు ఈ యొక్క జన్మనక్షత్రాన్ని బట్టి మీరు జ్యోతిశాస్త్రం చెప్తారు కదండి, ఇప్పుడు చేతిని బట్టి చెప్తారా, జన్మనక్షత్రాన్ని బట్టి చెప్తారా, మీరు రిటర్న్ గా కంప్యూటర్ ద్వారా చెప్తారా, ఏ విధంగా అది ప్రత్యేకత ఏంటి సార్? అసలు అది ఇది జ్యోతిషిని చేర్చి చెప్పడం కానీ నక్షత్రాన్ని బట్టి చెప్పడం కాదు కదండి. మీరు ఇచ్చిన పుట్టిన తారీఖు, మీ పేరు, మీ జన్మ సమయము, మీరు పుట్టిన ఊరు, మీ గోత్రము, ఇవన్నీ 5 పాయింట్స్ ఇచ్చినట్టయితే మీ సమస్య, మీ సమస్య కూడా ఇవ్వాలి కదా. మీరు నేను సిద్ధాంతి గారు కదండి, మీ సమస్య చెప్పండి, నేను చెప్పనండి. ఈ సమస్య ఇచ్చినట్టయితే మీకు సొల్యూషన్ అనేది నేను ఇవ్వగలుగుతాను, అంటే మీకు నివారణ ఇస్తాను. ఈ నివారణ పద్ధతి కూడా నా సొంతంగా క్యాల్కులేట్ చేసుకోండి, పంచాంగ సంబంధం ఉండదండి, ఇది పంచాంగంలో సంబంధం ఉండదు. ఇది కేపీ సిస్టమ్ ఆధారంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీద, అక్షాంశ రేఖాంశాల మీద ఇచ్చే విద్య అండి. ఇది మహా అద్భుతమైన విద్య. అంచేత దీన్ని మా గురుముఖంగా నాకు ఇచ్చారు కాబట్టి మా గురుగారు ఒకటే అడిగారు. నేను చేయలేకపోయాను, నాకు 10 మందికి ఉపయోగపడి నా పేరు నిలబెట్టమని అడిగారు ఆయన. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇచ్చేది రిటర్న్గా ఏమైనా కంప్యూటర్ ద్వారా ఇస్తారా సార్? ఇప్పుడు ఏ కాలంలో ఏం జరుగుతుంది, శుక్ర మహాదేశ ఎప్పుడు, గురు మహాదేశ ఎప్పుడు, వివాహ యోగం ఎప్పుడు, సంతాన యోగం ఎప్పుడు, ఇట్లాంటివి మీరు కంప్యూటర్ ద్వారా రిటర్న్గా ఇస్తారా, లేకపోతే ఒక ఏదో మీరు మీరు ప్రత్యేకత నేను విన్నాను, ఒక బుక్ ద్వారా అది రాసి రిటర్న్గా ఎక్కడ తప్పులు లేకుండా మీ స్వదాసంతో రాసి రిటర్న్గా ఇస్తారని తెలిసింది, అది ఏంటి సార్? అసలు అది ఇది అంతా శాస్త్రం మీదనండి, కంప్యూటర్ మీద కాదు. శాస్త్రాన్ని బట్టి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఏ భావచక్రం దగ్గర నుంచి రాశి నుంచి 8 చక్రాలతో పాటు భావచక్రంతో కలిపి భావన ఎక్కడున్నారో, ఈయన ఎలా ఎవరెవరితో చూడబడుతున్నారు, ఇన్ని క్లోరీకరించి చేస్తే కానీ జ్యోతిశాస్త్రం చెప్పడం సాధ్యం కాదండి. అద్భుతమైంది. ఏం చేద్దంటే ఒక రాశి నేను చెప్పేసి కాదు, ఈ గ్రహాల కలయిక అది అందులో ఇంకో విచిత్రం ఏంటంటే యురానస్, నెప్ట్యూన్, ప్లూటో అంటే మనకి ఇది ఫారినర్స్ కనిపెట్టేమన్నారు, కానీ మన దాంట్లో పరాశర జ్యోతిశాస్త్రంలో ఇంద్ర, వరుణ, రుద్ర అనే 3 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల ఒక్కొక్కసారి మనకి ఈ గ్రహాలు కూడా పనిచేయదు, మన దశ కూడా పనిచేయదు. అంటే ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయని ఆనాడే ఆర్యభట్ట గారు చెప్పారు, మన హిందూ పురాణాలు, హిందూ గ్రంథాలు ఎన్నో వేదాలు చెప్పినాయి అంటూ, దాన్ని బట్టి మీరు ఒక జన్మనక్షత్రం యొక్క స్థితిగతులు చెప్పగలుగుతున్నారు. అవునండి, అది కూడా మీరు ఒక బుక్ రూపాన ఇస్తారంట కదా సార్, అది అందులో ప్రత్యేకత ఏంటి సార్? అది ఇందులో ప్రత్యేకత అంటే ఏం కాదండి, ఇంతకంటే వచ్చే దశ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు వివాహం గురించి అడిగారు అనుకుందామండి, వివాహానికి ఏ నక్షత్రాల గురికి ఏ నక్షత్రాల అమ్మాయి చేయాలి, ఏ నక్షత్రాల అబ్బాయికి ఏ నక్షత్రాల అబ్బాయిలు చేస్తే బాగుంటుంది, ఇందులో వివాహం కుజదోషం ఉందా, వేరే దోషం ఉందా, ఇందుకు ఆలస్యమైంది అనేది రీతిని తీయాలంటే చాలా కష్టసాధ్యమైన పెట్టండి. ఒక కుజదోషం ఉంటే వివాహం కాదు కాదండి, వేరే దోషం కూడా ఉంటే సప్తమాధిపతి బాగుండాలి, కుటుంబాధిపతి బాగుండాలి, కుటుంబాధిపతి బాగుండాలి, తర్వాత ఏంటంటే పంచమాధిపతి బాగుండాలి. ఇది బాగుంటేనే ఆయన సంతాన యోగము, వివాహ యోగం ఉందా లేదని తెలుస్తుందండి. ఇన్ని క్రోడీకరించాలండి. ఇదంతా కూడా నా ఓన్ క్యాల్కులేషన్ అనమాట, మీకు అది కూడా చూపిస్తాను. మీరు మీ జాతకాన్ని నాకు నేనుగా ఇలా గణితం వేసుకుని, ఈ ప్రకారంగా గణితం వేసుకుని, గణితం వేసుకున్న ప్రకారం నేను దాన్ని వేరే పుస్తకంలో దానికి క్రోడీకరించి మీకు పుస్తక రూపంలో ఇస్తానండి. ఇది నా జ్యోతిష్శాస్త్రం పుస్తకం. ఇందులో విశేషం ఏంటంటే 8 చక్రాలు భావచక్రము, తర్వాత ఎలా ఉంటుందండి నా జ్యోతిష్శాస్త్ర క్యాల్కులేషన్ అంతా కూడా ఎలా ఉంటుంది. ఇది ఎక్కించిన తర్వాత మీ గ్రహాలన్నీ ఈ చక్రాల్లో వేసిన తర్వాత ఏ అవస్థలో ఉన్నాయి, ఏ సమయాల్లో ఉన్నాయి, ఏ అవస్థలో మీకు ఎన్ని ఒక అనేక రకాలైన అవస్థలు ఉంటాయి, షష్ఠాంశలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్రోడీకరించి
నెక్స్ట్ అసలైన ముఖ్య విషయం ఏంటంటే భావచక్రము. ఈ భావచక్రం వేయకుండా జ్యోతిష శాస్త్రం చెప్పకూడదని శాస్త్రం చెప్తుంది. ఇందులో ఇంకొక ముఖ్యమైన న్యూమరాలజీ కూడా ఇస్తాను ఇందులో. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏ ఏ దశలు వస్తాయి, మీ వివాహ విషయం ఎలా ఉంటుంది, మీకు ఏ ఏ యోగాలు ఉన్నాయి అనే విషయాన్ని కోడే కోడే గురించి ఇస్తానండి. ఇది మీ జీవితాంతగానే వస్తుందండి. ఇది ఈవేళ ఒకరోజుతో అయిపోయేది కాదు. ఈ శాస్త్రం అనేది మీ జీవితాంతగానే, మీరు బతికున్నంత వరకు, మీరు జీవించి ఉన్నంత వరకు ఈ శాస్త్రం యొక్క పుస్తకం మీకు పనిచేస్తుంది. తాత్కాలికంగా ఏదో ఒక పేజీ చెప్పేది కాదు. ఇది రాబోయే దశల్లో ఎలా బ్యాడ్ ఫీడ్స్ ఉంటాయి, ఎలా విషయాలు ఉంటాయి అనేది కూడా, ఎక్కడ గుడ్ ఫీడ్స్ ఉంటాయి, ఆ దశ మీకు ఎంతవరకు పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఇలా శ్లోక రూపంలో రాసి ఆ దశా వివరాన్ని మీకు ఇచ్చి, ఆ దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ ఏ అంతర్దశలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మీకు ముందే ఈ బుక్లో ఇస్తానండి మీకు. ఇది నా పద్ధతి అండి. సార్ అంటే మీరు పంచాంగం కానీ కంప్యూటర్ ద్వారా కానీ కాకుండా పూర్వ వేదాలని క్రోడీకరించి, జ్యోతిశాస్త్రాన్ని క్రోడీకరించి ఒక గ్రంథ రూపంలో, ఒక బుక్ రూపంలో తయారు చేసి మీరు ఆ తన జీవితంలో జరిగే సంఘటనల గురించి కానీ, వివాహ యోగము, రాజమాన్యం కూడా మీరు చెప్పగలుగుతారు, ఒక బుక్ ఇస్తారు, చాలా సంతోషం సార్. ఇప్పుడు కొంతమందికి గ్రహదోషం అని ఉంటాయి సార్, వివాహ యోగంలో కొంచెం ఆటంకాలు అని ధనయోగాలు ఉంటాయి సార్. అలాంటప్పుడు మీరు పరిష్కార మార్గాలు చెప్పే రెమెడీస్ ఏంటి సార్? నా రెమెడీస్ కూడా మీకు ఇటువంటి సిస్టమ్ అనేది చాలా అరుదైన విషయం అండి. ఇది ఇది శాస్త్ర సమ్మతమైన విషయం అనమాట అండి. మీకు ఏ ఏ గ్రహాలు అయితే దోషపూరితంగా ఉన్నాయో ఆ గ్రహాలు మీకు ముందే చెప్పి, మీకు ఇలాగా ఒక రోజు దానం, మిగతా రోజంతా పూజా సంకల్పం అనేది మీకు ఇస్తానమాట అండి. ఇది మీరు వెళ్ళి గుళ్ళో పూజ చేయించుకోవడమే తప్ప అంతకన్నా మించి మీరు ఏం చేయగలరు. మీరు ఖర్చు పెట్టేదంతా అగరత్తులు, ఆత్కర కొబ్బరి కాయట్లు కూడా అగరత్తులు ఆత్కర ఫలమే మీరు చేసేది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే సంకల్పం. ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఇందుకు మీకు వివాహం కలగట్లేదు, ఇందుకు సంతానం కలగట్లేదు, ఎందుకు ఉద్యోగం రావట్లేదు, మీకు ఎందుకు ధనయోగం కలగట్లేదు అనే వివరణ పద్ధతి ఎలా ఉండాలనే విషయాన్ని ఇలాగ మీకు ఒక పేపర్ రూపంలో ఇచ్చి, ఎన్ని గ్రహాలు అయితే బాగున్నాయో అన్ని గ్రహాలకే బాగోలేని గ్రహాలు మీకు ఇలాంటి పేపర్స్ రాసిస్తాను. మీరు వెళ్ళి గుళ్ళోకి పూజ చేయించుకోవడం సార్, మీరు హోమాలు కానీ జపాలు కానీ అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది చాలా మందికి చేసాను, అందరూ బాగున్నారు ఇవాళ. చాలా సంతోషం సార్. మీరు రెమెడీస్ చాలా కొంచెం ఒక ఈజీ మార్గంలో కూడా రెమెడీస్ జ్యోతిశాస్త్రం అని చెప్పగలుగుతున్నాను, చాలా ఆనందం పొందాలి మా జేకేటీవీ ప్రేక్షకుల ముందు. సార్ ఇప్పుడు ఇంకా ఏదైనా ఈ యొక్క ప్రజల గురించి అని చెప్పితే రెండు మాటలు చెప్పండి సార్. ఒక మాట అంటే, ఇందులో శాస్త్రం మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే ముందు చూపించుకుని తర్వాత నా దగ్గర రావడం అనేది జరుగుతుందండి. ఏమండి ఎలాగా జరిగిందండి, మాకు ఎవరైతే తర్వాత మీ పేరు చెప్పారని చెప్పడం జరుగుతుంది. కానీ తప్పటం లేదని జ్యోతిశాస్త్రం ఒకటాకి వాళ్ళని చెప్పిన ప్రకారం వాళ్ళకి ఏదో చెయ్యాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను తప్ప ఇంతకు మించి నాకు ఇందులో ఏం లేదండి. ఈ వయసులో 10 మందికి పేరు అంటే, మా గురువు గారు పేరు బయటికి రావాలి, మా గురువుగారి యొక్క ఆజ్ఞ ఏంటంటే ఈ శాస్త్రాన్ని అబద్ధం చెప్పకు, మోసం చేయకు, పూజలు చేస్తానని డబ్బు తీసుకోకు, నువ్వు ఇందులో కమిషన్స్ తీసుకోకు, ఇష్టమైతే రాసిచ్చే ఇష్టమైతే చేసుకుంటారు లేకపోతే లేదు అనే 3 ముక్కలు చెప్పాను మా గురుగారు. ఆయన ఆజ్ఞనే పాటిస్తున్నాను. నాకు తెలిసిన దాన్ని శాస్త్ర ప్రకారమే గ్రహాలు ఎలా పనిచేస్తాయి, ఎలా ఉంటుంది, ఎందుకు ఇవ్వటం లేదు అనేది శాస్త్రీయ ప్రకారం. ఇంకా నా సొంత గభింపేం కాదండి. ఇది ఒక శాస్త్ర మీడియాని ఎన్ని గ్రహాలు అనేది, ఎన్ని పుస్తకాలు రీసెర్చ్ చేయవలసి వస్తుందో, ఒక జాతకం వేయాలంటే మనిషికి చాలా సంకటం కలుగుతుందండి. ఒక్కోసారి ఒక బుక్ రాయాలంటే 5 రోజులు పడుతుందండి, 5 డేస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంచు చేతులంటే ఒక్కొక్కసారి వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ తీసుకునే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఎందుకు రావట్లేదు, ఇన్ని దోషాలు ఉన్నాయో అని తెలియటం లేదు జనాలకి. అంటే ఇది చెప్తుంటే జనాలకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ చాలామంది బ్రాహ్మణులు ఈయన ఒక్కరే మనకి ఈ సిద్ధాంతి గారు ఒక్కరే ఎలా రాస్తారు సంకల్పపూర్వకంగా అని చెప్పి చాలామంది పూజారులు కానీ దానాలు తీసుకునే బ్రాహ్మణులు కానీ చాలామంది చెప్పిన నేను విన్నానండి. కానీ ఇవాళ వివాహం, ఇవాళ దాన పూజలు చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. చాలామందికి వివాహాలు అయినాయి, చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను ఇక్కడే కాదండి, కొన్ని పొరుగుళ్ళలో కూడా జాతకాలు వేశాను నేను. కొన్ని మద్రాసు వెళ్ళినాయి, కొన్ని బొంబాయి వెళ్ళినాయి, కొన్ని మహారాష్ట్ర కూడా అలా చోట్ల కూడా వెళ్ళినాయండి. నేను తెలుగు ఇంగ్లీష్లో కొంచెం బాగా ఇవ్వగలనండి జ్యోతిష శాస్త్రాన్ని. రెమెడీ అనేది మీరు చేసుకోవాలండి. నేనేమి చేయను, పూజా విధానం కానీ హోమాలు కానీ జపాలు కానీ చేయనండి. ఒక ముఖ్య విషయం ఏంటంటే,
ఈ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలండి. అసలు గ్రహాలు ఎందుకు పనిచేయట్లేదు, ఏ నక్షత్రాలకు ఏ నక్షత్రాలు వివాహం చేయాలి, ఇందులో కుజ దోషం తీసుకోవాలా ఏ దోషం తీసుకోవాలి అనే విషయాలు కూడా ముందు మనం క్రోడీకరించాలండి. అలాగే ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి, జీవనాధిపతిని, ధనాధిపతిని, లాభాధిపతిని ఇన్ని రకాలైన గ్రహ స్థానాలను తీసుకుని జ్యోతిషాస్త్రం చెప్పాలండి. ఇవన్నీ కూడోగించుకోవాలంటే మనసు, నా మనసు కూడా నా బ్రెయిన్ కూడా పనిచేయాలి కదా. అంచేతంటే ఒక 5 రోజులు పడుతుందండి జాతకం చెప్పడానికి. నేను మీ టీవీ జేకే టీవీ ప్రేక్షకులు అందరూ నేను గుర్తిస్తానని, మీ టీవీ ఛానల్ ద్వారా పది మీ ఆశీస్సు నాకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఉంటాయండి, మా జేకే టీవీ ప్రేక్షకులు మీ యొక్క తప్పక పాటిస్తారండి, అది నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.